పడుతుంది. తాజాగా పొడుమూలు పట్టాల పంపిణీ అందులో భాగమైనటువంటి విశ్లేషణ జరుగుతుంటే ఇక మరోవైపున బీఆర్ఎస్ బీజేపీ తమ ఓట్ బ్యాంకుని దెబ్బగొట్టాలని ప్లాన్ వేస్తున్నాయంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. అందులో భాగంగానే ఎంఎం చేత ఎక్కువ స్థానాల్లో పోటీ చేయించే యోచనలో ఉందని కూడా కౌంటర్ చేస్తుంది. ఇక మరోవైపున రెడ్డి సామాజిక వర్గంతో పాటు ముదిరా సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు పోకడా చూసుకునేటువంటి మాస్టర్ ప్లాన్ వేస్తుంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగా కిషన్ రెడ్డిని అధ్యక్షం చేసి ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ నియమించే యోచనలో ఉంది అనేటువంటి వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే మరోవైపున ఎంఎం కూడా బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ గేమ్లో భాగంగా తాను పావులు కదుపుతుంది అనేటువంటి విమర్శలు వెళ్ళొస్తున్నాయి. డిబేట్ పై ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయ రణక్షేత్రం వేడెక్కుతోంది. గెలుపు వ్యూహాలపై పార్టీలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. ఎక్కడా గ్రిప్పపోకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇతర పార్టీల నేతల్ని ఆకర్షిస్తున్నాయి. ఒకరికి మించి మరొకరు భారీ బహిరంగ సభలతో హోరెత్తించబోతున్నాయి. ఇక ఈ 5 నెలలు మైకుల్లో పొలిటికల్ ప్రసంగాలు మోత మోగేందుకు సర్వం సిద్ధమైంది. అవును, రాష్ట్రంలో పొలిటికల్ హడావిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఈ విషయంలో దూకుడు పెంచింది. సంక్షేమ పథకాల్లో జోరు పెంచారు కేసీఆర్. దివ్యాంగుల పెన్షన్ను పెంచుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న పోడుభూముల పట్టాలు కూడా పంపిణీ చేశారు. చేసింది చెప్పుకుంటే చాలు, గెలుస్తామన్నట్టుగా కేసీఆర్ మాట్లాడినా పరిస్థితుల్ని బట్టి జనాలపై రాబోయే రోజుల్లో ఇంకా వరాల జల్లు కురిపించే అవకాశమైతే ఉంది. ఈ పట్టాలన్నీ మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. రెండవది, ఇతర రైతులతో పాటు వాళ్ళకు కూడా ఈరోజు ఇక్కడ రైతు బంధు డబ్బులు రిలీజ్ చేసి కలెక్టర్ గారికి చెక్ కూడా ఇచ్చినాం. అనేక సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. అందులో సమాజం చైతన్యవంతమైన కొందికి ఒకటి 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 అర్థం చేసుకుంటూ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మనం పురోగమిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 1,51,000 మంది రైతులకు 4,06,000 ఎకరాల పైచిల భూమి రాష్ట్ర వ్యాప్తంగా పోడుపట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరోవైపు జెట్ స్పీడ్తో ఫామ్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలకు అందని వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటోంది. జూలై 2న సభ కనీవిని ఎరిగిన రీతిలో ఉంటుందని చెప్పడం ద్వారా ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ఇవే కాదు, ఇంకా మున్ముందు భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. మొత్తం 119 నియోజకవర్గాలపై కాంగ్రెస్ గురిపెట్టింది. పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలనుకుంటోంది కాంగ్రెస్. కర్ణాటక ఫార్ములా మాదిరిగా నేతలంతా కలిసే ఎన్నికల రణక్షేత్రంలో ప్రత్యర్థులతో పోరాడనున్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీల్ని క్రమం తప్పకుండా తెలంగాణకు ఆహ్వానించడం, ముందు ముందు మహిళ, బీసీ సహా ఇతర డిక్లరేషన్స్ని రిలీజ్ చేయడం ద్వారా మరింత దూకుడు పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పేదల కోసం పరిగెత్తే పరిస్థితి వస్తుంది. ఫామ్ హౌస్ వండుకున్న సీఎం ప్రగతి భవన్ లోకి తెచ్చినాం. ప్రగతి భవన్ లో వండుకున్న సీఎం ను సచివాలయానికి తెచ్చినాం. సచివాలయంలో కూర్చున్న సీఎం ఇవాళ ఖమ్మం జిల్లాలో పోడు భూమిలో దారి పట్టింది. దీనికి అంత కారణం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన ఏదైతే జరుగుతుందో, రాజకీయ పునరేకీకరణ ఏదైతే జరుగుతుందో, అది చంద్రశేఖరరావు పతనానికి పునాదులు వేస్తుంది. ఇంకోవైపు బీజేపీ కూడా దూకుడు పెంచుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది. ఈసారి బీఆర్ఎస్ కు చెక్ పెట్టి పోల్ సీన్లో నిలబడాలంటే ఏం చేయాలో వాటన్నింటిపై కసరత్తు చేయనుంది. గెలుపు కోసం సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాపై కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోటాలో కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి, బీసీ కోటాలో ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ కట్టబెట్టాలన్న ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలిసింది. అసలు విషయాలేంటన్నది జూలై 3న ఫుల్ క్లారిటీ రానుంది. అదే జరిగితే సామాజిక లెక్కల్ని గెలుపు అవకాశాలుగా మలుచుకోవడం ఖాయమంటున్నారు. నాయకత్వాన్ని సెట్ చేసి రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నారు. తెలంగాణలో సొంతంగా ఎదిగేందుకే కమలం హైకమాండ్ స్కెచ్ వేసుకుంటోంది. తమ గెలుపును అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని కాంగ్రెస్ అంటోంది. అందుకే బీఆర్ఎస్ కు బీజేపీ ఏ టీంగా మారిపోయిందని విమర్శలు చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఎంఐఎం నేతలు 50కి పైగా స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం కీలకంగా మారింది. అటు మజ్లిస్ పార్టీకి దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ చేస్తున్నారు. ముస్లింలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం రంగంలోకి దిగడం ద్వారా ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా, అయితే బీఆర్ఎస్ లేదంటే ఎంఐఎంకే వారి ఓట్లు పడేలా సెట్ చేస్తున్నారని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పాల్గొనేందుకు సమ రామ్మోహన్ రెడ్డి గారు,
కాంగ్రెస్ అధికార ప్రతినిధి.